నా పేరు సుమిత్ అండి. నేను అమీర్పేట్ కుమార్ బస్సీలో ఉంటా. నేను ఇప్పటి వరకు చాలా కార్పొరేటర్లు చూసాం, కానీ ఇలాంటి కార్పొరేటర్ ఇప్పటివరకు చూడలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ శశికుమారి గారు 100 సార్లు పైన వచ్చి ఉంటారు మా బస్సీకి, కాబట్టి ఆమెకి ఏ బస్సీకి వెళ్ళి ఏ ఇంటికి వెళ్ళి అడిగినా కూడా ఆమె పేరు చెప్తారు. ఆమె వర్క్స్ కానీ, ఆమె చేసే అభివృద్ధి వర్క్, డ్రైనేజ్ వర్క్ కానీ, వాటర్ కానీ, ఏ అభివృద్ధి అయినా ఫస్ట్ నంబర్ వన్ ముందొట్టి ఉండి చేపిస్తుంది. అలా తలసాని శ్రీనివాస అన్న మా ఫస్ట్ ఏది ఉన్నా కూడా మా అమీర్పేట్ డివిజన్ నుంచే స్టార్ట్ చేయడం మాకు చాలా అదృష్టము. ఆయన మాకు మంత్రిగా ఉండడము, మా ఏరియాకి ఎమ్మెల్యేగా ఉండడం చాలా అదృష్టం. మా మేము కూడా ఇంకా ఏదంటే దాంట్లో మేము కూడా ఒక భాగస్వామ్యం ఉండాలి అని మాకు కూడా ఒక కోరిక. కాబట్టి 100% 60-65 ఇయర్స్ నుంచి ఏ పార్టీ చేయని పనులు మా కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారు, మా తలసాని శ్రీనివాసరావు గారు చేశారు. దానికి తిరుగులేదు. ఏ పార్టీ కూడా మన కరోనాలో నిత్యవసర వస్తువులు అయితే ఉన్నాయో, బియ్యం కానీ, ఉప్పు కానీ, కారం, ఆయిల్ ప్యాకెట్ అన్నీ టీఆర్ఎస్ పార్టీ ఎక్కడన్నా అదే జెండా కనిపించి, కానీ వేరే జెండా కనిపించలే కరోనాలో. మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఏ పార్టీ కూడా ఈరోజు వరకు 10,000 ఏ పార్టీ ఇవ్వలేదు. అలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు, ఇంకోటి బీద వాళ్ళకు ఉపయోగపడే ప్రభుత్వం ఇది. వేరే ఏంటంటే అన్నీ వాళ్ళ జేబులు నింపుకునే ప్రభుత్వం. మా పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా అంటే 100% బీద వాళ్ళకు ఉపయోగపడే. ఎన్నికల్లో ఎన్ని టీఆర్ఎస్ ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు మీ అంచనా ప్రకారం? 101% 100 పైనే వస్తాయి, అదే నో డౌట్. ఎందుకంటే మా అభివృద్ధి అందరు చూస్తున్నారు. మీరు ఎక్కడ చూసినా మా జెండాలు, మా కార్యకర్తలు, మా అభివృద్ధి కనిపిస్తుంది, కానీ వేరే పార్టీ ఎక్కడ కనిపించదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, కానీ ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు మేము 10,000 ఇస్తామంటే వాళ్ళు 25,000 ఇస్తా అంటున్నారు. ఇప్పుడు అది కూడా మా 10,000 కూడా ఆపి వాళ్ళు ఎవరైతే రాలేదో వాళ్ళ నోట్లో మట్టి కొట్టి మరి ఇప్పుడు ఇస్తా అంటే జనాలు పిచ్చోళ్ళ, వాళ్ళకి తెలియదా? వాళ్ళు ఇచ్చే 10,000, మేము ఇచ్చే 10,000 కూడా ఒక లెటర్ పెట్టి ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కోడ్లో ఉంది, మీరు ఎట్లా ఇస్తారని చెప్పి ఆపిచ్చారు. ఇదా వీళ్ళ ప్రభుత్వం ఇచ్చే 10,000 కూడా వాళ్ళ ఉసురు తగలకుండా పోదు వీళ్ళకి. 100% వాళ్ళ ఉసురు తగులుతుంది.